మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. కాంగ్రెస్ నుంచి పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంది. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్టుదలగా కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది ఓటర్లు తమ పార్టీ వారే అయినందున గెలుపుపై బీఆర్ఎస్ ధీమాగా ఉంది. అయితే మారిన రాజకీయ పరిణామాలతో తామే గెలుస్తామని అధికార కాంగ్రెస్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. దీంతో పాలమూరు ఎమ్మెల్సీ పోరు రసవత్రంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీల్లో ఎక్కువగా ఆ పార్టీకి చెందిన వారే గెలిచారు. వారంతా ఇప్పుడు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఓటర్లు. 1439 మంది ఓటర్లలో ఎక్కువ మంది బీఆర్ఎస్ కు చెందిన వారే కావడంతో తమ గెలుపు చాలా ఈజీ అని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోవడం ఆ పార్టీకి మైనస్ గా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో అనేక మంది ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లను తమతో కలుపుకుంది. దీనికి తోడు పెండింగ్ లో ఉన్న బిల్లులను మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటామని స్థానిక సంస్థల లీడర్లకు కాంగ్రెస్ హామీ ఇస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగి తాము గెలుస్తామనే ధీమాతో కాంగ్రెస్ కనిపిస్తోంది. ఇక ఎవరికి వారు ధీమాగా ఉన్నా అస్సలు లైట్ తీసుకోవడం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున క్యాంపు రాజకీయాలు నడిపాయి. గోవా, ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాల్లో క్యాంపులు పెట్టేశాయి. ఓటర్లంతా నేరుగా పోలింగ్ స్టేషన్ కు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. కొన్ని రోజుల పాటు రిసార్ట్లు, హోటల్స్ లో స్థానిక సంస్థల ఓటర్లు బాగా ఎంజాయ్ చేశారు. వారికి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు నజరానా ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బాగానే ఖర్చు చేస్తున్నాయి. దీంతో ఓటర్ల పంట పండింది.